బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సమావేశాలు మొత్తం కూడా ఇన్ఛార్జ్ వరకు ముగిశాయి. ఇక నియోజకవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ నల్గొండలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నల్గొండ నియోజకవర్గ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఏ మాత్రం తగ్గడం లేనట్టుంది. కొత్తగా ఊపుగానే ఉత్సాహం ఆ విధంగానే కొనసాగుతుంది. తప్పకుండా ఎన్నికల్లో ఫలితాలు అనేవి ఒక్కొక్కసారి ప్రతికూలంగా రావడం అనేది సాధారణమైన విషయం. బట్ ఒక రాజకీయ పార్టీగా తన విధి తన నిర్వహిస్తూనే ఉండాలి. అధికారం ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అధికారికంగా అభివృద్ధి కొరకు పనిచేయాలి. లేదు ప్రతిపక్ష పాత్ర తప్పకుండా సమర్థవంతమైన విషయాలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ వైఖరిని ప్రభుత్వం చేస్తున్న దాన్ని తప్పకుండా ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీల్ని పూర్తి చేస్తూ ఎప్పటికప్పుడు ఆ హామీలు నెరవేరి ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా చేసిన బాధ్యత మా పైన ఉంటుంది. మరి మేము ఉద్యమకారులుగా 14 ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి తప్పకుండా మాకు ప్రజల్లో పనిచేయడం అనుకోవాలి. నీళ్ళల్లో చేప ఎట్లా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రజల్లో అట్లాగే ఉంటారు. మొన్న వచ్చిన ప్రతికూల ఫలితాలతో కొంచెం నారాజు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వెంటనే తీరుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా చాటాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వంద రోజుల్లో హామీలను పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. కనీసం 2 నెలలు కాకముందే అప్పుడే అటాక్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 హామీలు కూడా అమలు చేశామని కూడా వారు చెప్తున్నారు. 100 రోజులు ఎన్నికల ముందు చెప్పాలి. ఎన్నికల ముందు 9వ తారీఖు డేట్ చెప్పిందే వాళ్ళు. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడానికి మీకు ప్రజలకు ఏం హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 100 మళ్ళీ 100 తర్వాత మళ్ళీ 200 అంటవేమో, 200 తర్వాత 300 అంటవేమో. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోయి 100 డేట్లు పెట్టుకుని ఇంకోటి మీద పెడతామని అంటే ఎట్లా? ఆయన ఏమన్నా మేము ఇంకా మేము పనే మొదలు పెట్టలేదు. ప్రజల తరఫున రైతులు అడుగుతున్నారు, రైతులలో చర్చ వస్తుంది. మాకు ఇంకా ఫిబ్రవరి వస్తున్నా రైతు బంధు పడతలేదు అనే మాట రైతులు అంటున్నారు. అంటే అన్నును చెప్తాం, కొడతాం, ఈయన కేసు పెడతాం, వాణిజ్యలో పెడతాం. ఈ చెత్త మాటలు సొల్లు మాటలు కాదు కదా. రైతులు కావాల్సింది రైతు బంధు వస్తే కడుపుతుంది కానీ మేము 100 రోజులు చెప్పినాం, తీసుకున్నాడు అప్పు తీసుకున్నాడు చెప్పినావా? 100 రోజులు ఎన్నికల ముందు చెప్పినావా? ముందు ఓటేసుకుంటావు లేవు నువ్వు చెప్పినావు. వీడియోలు హామీ కరవట్లేదు కదా. నీకు నువ్వే అబద్ధం ఆడి మంది మీద దాడి చేస్తా గీయని సాగవు ఈ ఆటలు. వాళ్ళు పెట్టుకునేదే డేటు వాళ్ళు చెప్పింది. మొన్నటి వరకు కూడా పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలు ముగిసడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ వారిగా తీసుకున్నారు. ఈ అసెంబ్లీ వారిగా ముఖ్య ఉద్దేశం ఏంటి? తప్పకుండా మా కార్యకర్తలందరూ కూడా మళ్ళీ ఉత్సాహం నింపాలి. జరిగింది ఏదో ఒకసారి మాట్లాడుకుంటే మళ్ళీ తర్వాత ఏం చేయాలో అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి వాళ్ళందరితోనే మాట్లాడించి ప్రధానంగా గ్రామాలను చూసిన వాళ్ళందరితో కూడా మాట్లాడించి ఎక్కడెక్కడ ఏం లోపం జరిగింది, ఎందుకు ప్రజలు మన నుంచి దూరమైనారు, ఏం జరిగింది అసలు అనే విషయాలన్నీ కూడా చర్చ చేసుకున్నాం. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి దానికి సమాయత్తం చేసుకోవడం కొరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. చాలా మంచి ఉపయోగం కూడా ఉంది. వాళ్ళ నల్గొండ దృశ్యంలో ఎంతో ఉత్సాహంగా అందరు కూడా పాల్గొన్నారు. వాళ్ళ విలువైన సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు. రోడ్డు పట్ల అన్నింటి కూడా అధినేత కేసు తారీఖు నాకు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నానని కూడా చెప్పడం జరిగింది. పులి బయటకు వస్తుంది అంటున్నారు, వారేమో పులిని బోన్ లో వేస్తామని కాంగ్రెస్ వారు అంటారు. సరే, పులి బయటకు వస్తుంది అనేది కరెక్ట్ కాదు. అవి పోల్చుకుని ఎక్కడం లేదు కానీ బోన్లు అన్నిటికంటే ప్రజలకు అసలు బోన్ ఇప్పుడు వాళ్ళప్పుడే మొదలైంది. ఇచ్చింది 420, ఉండేది 5 ఏళ్ళే. 420లో ఒకటే చక్క గాలి. ఒక దాంట్లో 3వ పార్టీ అయింది. మేము ఒకటి చేసిన ఒకటి చేసిన మాట్లాడుతున్నాం, దాంట్లో 3 ఉన్నాయి. ఫోల్డర్లు చేసి ఇచ్చారు, ఒక్కటే ఇచ్చింది. ఇచ్చింది అంతా కొట్లాట ఎక్కువైతుంది తప్ప ప్రయోజనం ఎంత అవుతుందనేది తర్వాత. కాబట్టి ఈ పిచ్చి మాటలు, ఈ ఫోన్లు, గేమ్లు త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? వరుసగా వారు చెప్తున్నటువంటి ప్రకారం ఓటు వేస్తే అటు జాతీయ పార్టీ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీకి అయినాయండి, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలని కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. రెండు జాతీయ పార్టీలు కూడా బీజేపీ బీఆర్ఎస్ నుంచి భయపడతా ఉన్నాయి. ఇవాళ ఎందుకు వెయ్యాలి అని అంటే తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడగలిగిన పార్టీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలన్నా, ఇంకా పక్క రాష్ట్రాల గురించి మాట్లాడాలన్నా, నదుల నీళ్ళ గురించి మాట్లాడాలన్నా వాళ్ళతో కాదు. గత 60-70 సంవత్సరాలను మనం కనపడతాము. 70 ఏళ్లలో ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయారు పక్క రాష్ట్రాలు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పార్టీ ఉంది, ఇక్కడ వాళ్ళ పార్టీ ఉంది. అట్లా లేకుండా ఉన్నది మేమే కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడడానికి
మాకుండే శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి మమ్మల్ని ఎంచుకుంటేనే తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, తెలంగాణ హక్కుల కొరకు పార్లమెంట్ లో కొట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మాకు మాత్రమే వేయండి అని చెప్పి మేము కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీ చెప్తుంది. ఒక ఉద్యమకారుని గౌరవించుకుని కోదండరామ్కి ఎమ్మెల్సీ ఇస్తే దానిపై రాద్ధాంతం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ద్వంద్వ వైఖరి పార్టీ పెట్టుకున్నారు, పార్టీ అధ్యక్షుడు ఆయన ఉద్యమకారు మాట్లాడితే మేము ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యమంలో పనిచేసి బ్రహ్మాండంగా అసలు కూడా ఉద్యోగం వదిలిపెట్టి పనిచేసిండు మీరన్న రిటైర్ అయిన పనిచేసింది కానీ రైట్ సార్. ఇక వరుసగా మున్సిపల్ అవిశ్వాస విషయాలకు వస్తే కూడా అన్ని నెగ్గుతూ ఉంటూ వస్తున్నాయి. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పినట్టుంది, అక్కడ మొత్తం కూడా వేగిపోయినటువంటి పరిస్థితి ఎలా చూడవచ్చు సార్? సరే రాజకీయాలు ఉంటాయి, ఉంటాయి తప్పకుండా కౌన్సిలర్లకి పరిపాలన పట్ల విశ్వాసం ఉంది, మా చైర్మన్ వైస్ చైర్మన్ పట్ల విశ్వాసం ఉంది, వాళ్ళ సంవిధానం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళ మళ్ళీ మద్దతు ఇచ్చేది ఆలోచన పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ ఆలోచించుకుని అందుకే పూర్తిగా వ్యతిరేకంగా వచ్చాను విశ్వాసాన్ని పంపించారు అందరూ కూడా సరిగా చోట గెలవడం కొడుకోవడం అనేది సహజమైంది. దాని పర్లేదు కానీ రైట్ చూడొచ్చు ప్రజల్లో అప్పుడే కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోతుంది, ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేకపోతుందని చెప్తున్నారు. మొత్తం కూడా బీఆర్ఎస్ అధినాయకునితో కూడా అంతా సమాయత్తం అవుతున్నాం, ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం, ఖచ్చితంగా కూడా తమ సత్తా చాటుతామని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో.